హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. దోశ విత్ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఉదయం ఇలా వేడివేడిగా దోశలను క్రిస్పీగా ప్రిపేర్ చేసుకొని ఈ దోశలకు కాంబినేషన్గా కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుని తినండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. మరి దోశలు ఇలా ఎర్రగా క్రిస్పీగా రావాలి అన్నా, అలాగే దోశలకు కాంబినేషన్గా టేస్టీగా కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి అన్నా, నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ముందుగా దోశలను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. దోశలకు రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది. మనం వేసుకున్న 2 గ్లాసుల రేషన్ బియ్యానికి 1/2 గ్లాసు మినపగుండ్లను వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాసు శనగ బ్యాళ్ళను వేసుకోవాలి. మనం వేసుకున్న శనగపప్పు, మినపగుండ్లు, బియ్యం నీళ్లు పోసుకొని బాగా కడగండి. ఇదే విధంగా 2 సార్లు నీళ్లు పోసి బాగా కడిగి కడిగిన వాటర్ను వంపేసి 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని మరొకసారి వాటర్ను వేసి మినపగుండ్లను, బియ్యాన్ని, శనగపప్పును 4 గంటల పాటు నాననివ్వండి. 4 గంటల తర్వాత మనకు బియ్యం, శనగపప్పు అలాగే మినపగుండ్లు ఈ విధంగా నానిపోతాయి. నేను 4 గంటల తర్వాత నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మరి ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సింగ్ జార్ తీసుకొని, మనం 4 గంటల పాటు నానపెట్టుకున్న బియ్యాన్ని మిక్సింగ్ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసి మూత పెట్టి బియ్యాన్ని ఫైన్గా పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకొని, మరి ఇలా మిక్సీ పట్టుకున్న దోశ బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా దోశ బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకొని మూత పెట్టి 8 గంటల పాటు దోశ బ్యాటర్ను పులియనివ్వండి. ఉదయానికంతా దోశ బ్యాటర్ మనకు ఈ విధంగా పొంగింది. మరి ఇలా పొంగిన బ్యాటర్ను చూడండి. మనం కలుపుకుంటే మనకు దోశ బ్యాటర్ ఎంత బాగా పొంగిందో. మరి ఇలా పొంగిన దోశ బ్యాటర్ను ఎక్కువగా కలపకుండా ఒక్కసారి అలా కలుపుకొని రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకొని మరొకసారి దోశ బ్యాటర్ను కలుపుకోవాలి. ఈ విధంగా దోశ బ్యాటర్ను సాల్ట్ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకొని, మరి ఈ దోశ బ్యాటర్ను పక్కకు పెట్టుకొని దోశలకు కాంబినేషన్గా కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. 4-5 ఎల్లిపాయలను చెక్కు తీయకుండా వేసుకోవాలి. రుచికి సరిపడా 1 స్పూన్ లావు ఉప్పును వేసుకొని తగినన్ని వాటర్ వేసి మూత పెట్టి కొబ్బరి చట్నీని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొబ్బరి చట్నీని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని, మరి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీని ఒక బౌల్లోకి వేసుకొని ఈ కొబ్బరి చట్నీకి పోపును ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. శనగపప్పును వేసుకోవాలి. ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకును వేసుకొని పోపును వేగనివ్వండి. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపును మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీలోకి వేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి చట్నీలోకి పోపును వేసుకొని ఒకసారి కలిపి ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీని పక్కకు పెట్టుకొని ఇందుకు కాంబినేషన్గా దోశలను ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి, పెన్నం బాగా వేడి అయ్యాక తడిబొట్టతో పెన్నాన్ని బాగా రుద్దుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ను ఇలా పెన్నంపై వేసుకొని రౌండ్గా దోశను స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ను వేసుకొని దోశను ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే క్రిస్పీ క్రిస్పీగా రెడ్ కలర్లో మనకి దోశలు ఇలా రెడీ అవుతాయి. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశను పక్కకు పెట్టుకొని మరొక దోశను ప్రిపేర్ చేయడానికి పెన్నంపై ఇలా తడిగుడ్డతో బాగా రుద్దుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ను ఇలా పెన్నంపై వేసి రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ను వేసుకొని స్టవ్ను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దోశలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా క్రిస్పీ క్రిస్పీగా రెడ్ కలర్లో దోశలు రెడీ అయ్యాయి. మరి ఈ దోశలకు కాంబినేషన్గా ఇలా టేస్టీగా కొబ్బరి చట్నీని కూడా సర్వ్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంతో టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇలా ఉదయం
దోశలు అలాగే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి చూడండి. మరి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.